ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి, లీడ్ చేసేటట్టుగా ఉండాలి. సో ఒకవేళ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో దాన్నే లీడ్గా తీసుకుని ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా చేస్తే పరిస్థితి ఏమవుతుంది? అదే జరుగుతుంది కదా, రాజకీయాల్లో ఎవరికి కూడా గుత్తాధిపత్యం ఉండదు, మీరు అన్నదే జరుగుతుంది. ఇప్పుడు ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ మీద చేస్తే, కేసీఆర్ ప్రభుత్వం బండి సంజయ్ మీద చేస్తే, రేవంత్ రెడ్డి మీద చేస్తే, ఆల్రెడీ చేస్తున్నారు కదా, సీట్ నోటీసులు ఇచ్చారు కదా. టీఎస్పీఎస్సీ స్కామ్ పైన, ఈ పేపర్ లీక్ పైన వాళ్ళు పొలిటికల్ విమర్శ చేశారు కేటీఆర్ ఆఫీస్ నుంచి అయిన అని. వెంటనే సీట్ నోటీస్ వచ్చింది వీళ్ళకి కూడా. సో సీట్ నోటీస్ ఇచ్చి మీ దగ్గర ఏదో సమాచారం ఉందా మాకు ఇవ్వండి అని. అఫ్కోర్స్ అరెస్ట్ దాకా పోలేదు. అందువల్ల ఒక పద్ధతి ఒకరు అనుసరిస్తే ఇంకోరు ఎందుకు అనుకుంటారు? వాళ్ళు బలం ఉన్న జనం వాళ్ళు చేసుకుంటారు. ఇది ఎలకాలము ఎవరికి అధికార శాశ్వతం కాదు. రేపు బీజేపీ అధికారంలో ఉంటుంది శాశ్వతమా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎమర్జెన్సీ పెట్టింది. ఎమర్జెన్సీ పెడితే అప్పుడు బీజేపీ పూర్వరూపమైన జనసంఘ్ బాధితులు, కాంగ్రెస్ పార్టీ నిందితులు. ఇప్పుడు ఏం జరిగింది? కాంగ్రెస్ బాధితులు అయ్యారు, బీజేపీ నిందితులు అయ్యారు. సో చరిత్ర రిపీట్ అయింది కదా. కాంగ్రెస్ పార్టీకి తాను చేసిన కర్మ ఇప్పుడు తనకనే వెంటాడుతుంది. రేపు బీజేపీ కూడా అదే జరుగుతుంది. బీజేపీ తాను చేసుకున్న కర్మ తనే వెంటాడుతుంది. కర్మఫలాలు అనుభవించక తప్పదని బౌద్ధితుల శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు ఈ జన్మ వచ్చే జన్మలు అంటారు సాధారణంగా. ఈ వచ్చే జన్మ అవసరం లేదు, ఈ జన్మలు వేస్తున్నాయి కదా. ఇప్పుడు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు కాంగ్రెస్ ఏమనుకున్నా నాకు తిరుగులేదు, నా రాజకీయ ప్రత్యర్థులను వాయించి పడేస్తా అని చెప్పి ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టింది. మీడియాను మాట్లాడివ్వలేదు, న్యాయ వ్యవస్థను కబలించే ప్రయత్నం చేశారు, సుప్రీంకోర్టు తన చేతిలోకి తీసుకోవాలని చూశారు, అన్నీ చేసినారు. ఏమి జరిగింది? ప్రజలు ఘోరంగా తీర్పు చెప్పి ఓడించారు. ఓడించి జనతా పార్టీ అధికారులతో వీలు సరిగ్గా చేయకపోతే మళ్ళీ ఆమెనే తీసుకు ఇంద్రాన్ని తీసుకొచ్చి మళ్ళీ అధికారం ఇచ్చారు. సో కాంగ్రెస్ పార్టీ మీరు గమనిస్తే 77 తర్వాత మీకు ఇందిరాగాంధీ హత్యానంతరం మళ్ళీ 5 ఏళ్ళు అధికారంలోకి ఉన్నారు. ఇందిరాగాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ హత్య జరిగి ఉండకపోతే కాంగ్రెస్ 77 తర్వాత 80లో మళ్ళీ అధికారానికి వచ్చింది. కానీ ఆ తర్వాత అధికారంలో రావడమే కష్టమయ్యేది. సో మీకు కంటిన్యూస్గా 90s 80s తర్వాత అంతా డిక్లైనే ఉంది. సో అందువల్ల మనకు అధికారం ఉన్నప్పుడు చేస్తే ఇదే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందని గవర్నర్లు ఉపయోగించుకుంది, అప్పుడు బీజేపీ వాళ్ళు విమర్శించారు, అప్పుడు బీజేపీ గవర్నర్లు దుర్వినియోగం చేస్తారు. అయితే ఒకటి సార్, ఇప్పుడు అక్కడ రాహుల్ గాంధీకి కనీసం చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు, ఇక్కడ బండి సంజయ్కి అవకాశం ఇస్తున్నా ఆయన చెప్పట్లేదు. కనీసం నోటీసులు తీసుకుని నా దగ్గర ఈ ఆధారం ఉంది ఇది లేదు అని రేవంత్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ ఇద్దరు చెప్పట్లేదు కదా. ఇప్పుడు అంత మైన్యూట్గా మనం కంపేర్ చేసి ఎవరి మీద ఇప్పుడు బండి సంజయ్కి ఒకటి సర్టిఫికెట్, రాహుల్ గాంధీ సర్టిఫికెట్ చెప్పని చేయను. అట్లా మైన్యూట్గా మనం కంపేర్ చేయలేము. ఇష్యూ వల్ల ఎవరైనా ఏ ప్రభుత్వమైనా దుర్వినియోగం చేసుకోవద్దు. సో అట్లయితే దీన్ని ఇంకా ఎట్లా చూడొచ్చు అంటారు సార్? ఇప్పుడు స్టేట్స్ కూడా ఇదే వ్యవహారంలో వెళ్ళి, సెంటర్ కూడా వెళ్ళి, ఓవరాల్గా చూసుకుంటే ఒక ప్రెసిడెంట్ అయిపోతే ప్రమాదం కదా. ఇప్పుడు ఖచ్చితంగా ప్రమాదమే. ప్రజాస్వామ్యానికి ఎందుకు ప్రమాదము అంటే రాజకీయ ప్రత్యర్థులు ఈ విధంగా వేటాడడం పైన ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు. ఇవాళ బీజేపీ చేతిలో అధికారం ఉంది, బీజేపీ చేస్తుంది. రేపు ఇంకో పార్టీ అధికారంలో ఇంకో పార్టీ చేస్తుంది. రేపు రాష్ట్రాల్లో ఒక పార్టీ అధికారంలో బీజేపీ చేస్తుంది. ఇప్పుడు ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు. అందువల్ల అప్రజాస్వామిక ధోరణి ఎవరు చేసినా మనం అంగీకరించకూడదు. ఎందుకంటే ఈ స్థాయిలో రియాక్షను 2 ఏళ్ల జైలు 8 ఏళ్ల పాటు పోటీకి అనర్హుడు అంటే, ఈ ప్రక్రియ మొదలైతే ఇక దేశంలో అసలు బీజేపీ వ్యతిరేక పార్టీ లాయకులు ఎవరైనా పొడి చేయగలుగుతారా? ఎవడు ఎవరు ప్రతి ఒక్కరూ అన్న దాంట్లో ఏదో ఒక అభ్యంతర కన్నాడు హక్కు ఉంటుంది. క్రిమినల్ డిఫెమేషన్ కాకపోతే ఇంకోటి. సో ఏదో ఒకటి ఉంటుంది, ఉండకుండా ఉండదు కదా. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 8(1) ప్రకారం మీరు రకరకాల కేసులు, అనేక కేసులు ఉన్నాయి, వాళ్ళందరినీ మరి ఇప్పుడు అనర్హులు చేయొచ్చు. క్రిమినల్ డిఫమేషన్ సులభం కదా. క్రిమినల్ డిఫమేషన్ ఏముంటుంది? అది చాలా వేగంగా ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క పరువును దెబ్బతీస్తే హర్టింగ్ వన్స్ రిప్యుటేషన్ ఉంటుంది. ఎవరికి తెలియదు రిప్యుటేషన్ ఏంటిది అని. ప్రపంచంలో అనేక దేశాల్లో క్రిమినల్ డిఫమేషన్ చట్టాన్ని తొలగించారు. అందువల్ల వేగ్ వార్డింగ్ ఉన్నటువంటి చట్టాన్ని ఆధారంగా ఒక ప్రధాన పార్టీ నాయకుణ్ణి వేటాడి వెంటాడి 2 ఏళ్ల మ్యాక్సిమం పనిష్మెంట్ ఇచ్చి డిస్క్వాలిఫై చేయడం అనే ట్రెండ్ కనుక యాక్సెప్ట్ చేస్తే దేశంలో ఇక ప్రజాస్వామ్యంలో పోటీ ఉండనియరు. ఫలానా నాయకుడి వల్ల నాకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే వెంటనే అతన్ని చేసిన ఏదో ఒక వ్యాఖ్య మీద క్రిమినల్ డిఫమేషన్ కేసేస్తారు. ఇవాళ రేపు మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ని ఎలా ప్రభావం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అని మనందరూ తెలుసు కదా. ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండగలు ఉంటుందా?
సో ఎక్కడో లోకల్కి ఒక ట్రయల్ కోర్టులో ఓ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ స్థాయిలో, ఇది హైకోర్టు కాదు సుప్రీంకోర్టు కాదు, ఒక స్థానిక కోర్టు స్థాయిలోనే శిక్షలు పడడం అనేది పెద్ద అసాధ్యం కాదు కదా. సో ఈ లీగల్ ప్రాసెస్ దానిపైన మళ్ళీ స్టే తేవాలి, స్టే తేవాలంటే చాలా పెద్ద ప్రాసెస్, ఈలోగా అతను పోటీ కన్నా అయిపోతాడు. సో అందువల్ల ఈ ట్రెండ్ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించింది. ఒక పక్కనేమో మోదీ అంటే కొంచెం పొలిటికల్గా చూస్తే సార్, మోదీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి క్రేజ్ ఉంది, నెక్స్ట్ టైం కూడా వస్తారు అని చెప్తున్నప్పుడు ప్రతిపక్షాలకి ఇంత భయపడాల్సిన అవసరం ఏముంది దాంట్లో? అంటే భయపడడం అనేది మీ పదం, అది నా పదం కాదు. మోడీ ఏదో భయపడి గదగద వణికి ఈ పని చేస్తున్నాను అనుకోను, అది రాహుల్ గాంధీ భాష. నాకు మోడీ భయపడుతున్నాడని, కాంగ్రెస్ని చూసి ఈ దేశంలో ఇప్పుడు ఏ పార్టీ భయపడే పరిస్థితిలో ఉంది? కాంగ్రెస్ పార్టీ ఒక బిగ్గర్ రీజనల్ పార్టీగా ఉంది. సో రాహుల్ గాంధీని చూసి కాంగ్రెస్ని చూసి మోడీ భయపడతానని అనుకోను. అంటే కాంగ్రెస్ అంటే భారతదేశంలో అత్యధిక జనాదరణ కలిగిన నాయకుడు నరేంద్ర మోడీ, అత్యధిక బలమున్న పార్టీ బీజేపీ. అది భయపడడం కాదు, ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం. భయపడడం వేరు, టార్గెట్ చేయడం వేరు. ఆయన ఏదో సామెత రాహుల్ గాంధీ వాడాడు, భయపడేవాడే భయపెట్టిస్తాడు అని ఇవన్నీ సామెతలు చెప్పడానికి మనకు వస్తాయి. జో డర్తా హై ఓ డర్నే కే లియే, డరానే కే లియే ట్రై కర్తా అని ఏదో ఆయన చెప్పాడు. కానీ రియాలిటీలో మోడీ భయపడో, రాహుల్ గాంధీ వల్ల పొద్దున తన అధికారం పోతుందేనో, బీజేపీ భయపడుతుందని అనుకోవడం లేదు. బీజేపీ కోరుకుంటోంది యాక్చువల్గా రాహుల్ గాంధీనే ఉండాలి మోడీకి పోటీ కానీ, ఎందుకంటే మోడీ వర్సెస్ రాహుల్ అన్నప్పుడల్లా బీజేపీ గెలిచింది. చరిత్ర అంతా తీసుకుంటే మీరు, మోడీ వర్సెస్ మమత అంటే మోడీ ఓడిపోయాడు, మోడీ వర్సెస్ కేసీఆర్ అంటే మోడీ ఓడిపోయాడు, మోడీ వర్సెస్ కేజ్రీవాల్ అంటే మోడీ ఓడిపోయాడు, మోడీ వర్సెస్ స్టాలిన్ అంటే మోడీ ఓడిపోయాడు. కానీ మోడీ వర్సెస్ రాహుల్ అన్నప్పుడల్లా గెలిచాడు. అలాంటప్పుడు మోడీ ఎందుకు భయపడతాడు? కానీ టార్గెట్ చేయడం అనేది, అంటే ఇంతకుముందు చెప్పినట్లు చిల్లింగ్ ఎఫెక్ట్, మోడీ రాహుల్ గాంధీ చూసి మోడీ భయపడదు కాదు, మా పైన ఏమైనా విమర్శలు చేస్తే ఊరుకోము అనే ఒక మెసేజ్ పెట్టడం. అది అందుకే బీబీసీ పైన అటాక్ చేసిన, అదే ఇప్పుడు మీడియా పైన దైనిక్ భాస్కర్ వాళ్ళు కోవిడ్ టైంలో మరణాలు దాస్తున్నారని చెప్పి వార్తలు వేస్తే దైనిక్ భాస్కర్ పైన ఐటీ దాడి, వైర్ ది వైర్ లాంటి వార్తా సంస్థల పైన దాడి, న్యూస్ లాండ్రీ, న్యూస్ క్లిక్ అనే డిజిటల్ న్యూస్ పోర్టల్స్ పైన దాడి. సో ఇలా ఎవరైనా ఇప్పుడు సిద్దిక్ అప్పన్, ఆయన ఉత్తరప్రదేశ్లో అత్రాస్ ఘటన రిపోర్ట్ చేస్తానని పోతే ఆయనను మధ్యలో పట్టుకొని యూఏపీ కింద కేసులు, ఇప్పుడు పౌర హక్కుల గురించి మాట్లాడుతున్న వాళ్ళని అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసులు, రాజీవ్ సర్దేశా లాంటి జర్నలిస్ట్ ట్వీట్ చేస్తానపైన రాజద్రోహం కేసు, వినోద్ దువా లాంటి సీనియర్ జర్నలిస్ట్ యూట్యూబ్లో వీడియో పెడితే ఆయన పైన రాజద్రోహం కేసులు. ఇవన్నీ ఏంటంటే ఎదుటి వారు భయపడి కాదు, ఎదుటి వారు భయపడాలని చేసేటువంటి ఎత్తుగడ. సో ఎదుటి వారు మమ్మల్ని విమర్శించకూడదు, మమ్మల్ని ప్రశ్నించకూడదు, మమ్మల్ని క్వశ్చన్ చేయకూడదు అనేటువంటి ఒక ఆధిపత్యవాదం, పొలిటికల్ హై హ్యాండెడ్నెస్ కనబడుతుంది బీజేపీ తప్ప. మోడీ బీజేపీ ఏదో రాహుల్ గాంధీకి భయపడి రేపు రాహుల్ గాంధీ వల్ల తాము పవర్ పోతారని భయపడుతున్నారని అయితే నేను